ఏదైనప్పటికీ కూడా టార్గెట్ వైసీపీయే 2024కి అది బీజేపీ జనసేన పొత్తైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది లేకపోతే కొద్దిగా కష్టకాలమే ఎందుకంటే రెండు సార్లు ఆపోజిషన్ లో ఉండడం అంటే ఏ పార్టీ కూడా సాధ్యం కాదు అప్పటిలో కాంగ్రెస్ కూడా వైఎస్ఆర్ టైం లో చాలా ఇబ్బంది పడింది సో ఆ అవకాశం వీళ్ళ ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళరు ఏ రకంగా వెళ్ళినా ఎలాంటి పొత్తులకు వెళ్ళినా సరే గట్టి ఫైట్ ఉంటుంది ఏంటి మీ ప్రణాళిక ఏంటి పొలిటికల్ గా సార్ మా ప్రణాళిక ప్రజలకు మేము ఏదైతే హామీలు మా మేనిఫెస్టో ద్వారా మేము ఇచ్చామో దాని అన్నిటిని కూడా సంపూర్ణంగా పూర్తి చేసి ప్రజల వద్దకు మళ్ళీ మేము వెళ్తాం మా పరిపాలనే మా ప్రణాళిక అంతకుమించి వేరేదే లేదు మా నాయకుడే మాకు దిక్సూచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే మాకు ట్రంప్ కార్డు ఆయనే గతంలో మమ్మల్ని మా పార్టీని ఒక సునామీ సృష్టించాడు మళ్ళీ ఖచ్చితంగా 2024లో కూడా అదే రిపీట్ అవుతుంది అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ ఈ పార్టీలు జనసేన కానీ ఇవన్నీ కూడా 2019లో కలిసే వచ్చారు డైరెక్ట్ గా 2019లో ఇండైరెక్ట్ గా కలిశారు 2014లో డైరెక్ట్ గా కలిశారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఇప్పటి వరకు పొత్తు లేకుండా ఎక్కడా పోటీ చేయలేదు పొత్తు లేకుండా పోటీ చేసిన ఏ ఎలక్షన్ అయినా సరే నాకు తెలిసి మొన్న ఫస్ట్ టైం ఒక స్టేట్ జనరల్ ఎలక్షన్ సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అది వేరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మొన్న 2019 ఒకటి డైరెక్ట్ గా వితౌట్ ఎనీ అలయన్స్ పోటీ చేసింది నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ రాంగ్ సబ్జెక్ట్ టు మై కరెక్షన్ నాకు తెలిసి నేను అనుకుంటున్నాను అయితే సో ఆ రకంగా వెళ్తే వాళ్ళు ఎంత చిత్తుగా ఓడిపోయారో మనం చూస్తాం ఇక జనసేన పార్టీకి ఇట్లా ఏదో మాటల్లో చెప్తే ప్రజల్లో కానీ వాళ్ళ నాయకుడి పట్ల కానీ ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేదు బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు ఖచ్చితంగా ఈ మూడు పార్టీలతో వెళ్ళేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు ఖచ్చితంగా మళ్ళీ మాకే పట్టం కడతారు ఈ రోజు నేను మాటల్లో చెప్పచ్చు 24లో మళ్ళీ మేము గెలిచాక మళ్ళీ ఇదే టీవీలో ఇదే డిబేట్లు వస్తాయి కాబట్టి మాకు ఆ విషయం వరి ఏం లేదు నేను ఒకటే చెప్తున్నాను వీళ్ళందరూ గుంపులుగా రావచ్చు సింహం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వస్తారు విక్టరీ సాధిస్తారు ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు